దుర్గి మండలంలో ఎస్ఐగా పనిచేసి నాసరావుపేట 210 ఎస్ఐగా బదిలీ అయిన సందర్భంగా దుర్గి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివనాగరాజుని ఘనంగా సన్మానించారు. ఎస్ఐ శివనాగరాజు మాట్లాడుతూ తనపై చూపించిన అభిమానాన్ని మరవలేనంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి మాచర్ల రూరల్ సీఐ భక్త వత్సల్ రెడ్డి అధ్యక్షత వహించగా గురజాల డిఎస్పీ హరిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఏపీ గారు సంయుక్తంగా, అలానే రవీంద్ర గారు యొక్క సన్మాన కార్యక్రమం బొకే కూడా అందజేస్తాం, కూర్చుంది సార్ బొకే కూడా ఇవ్వండి. ఫస్ట్ రామారావు గారు, వెంకటరామయ్య గారు, థ్యాంక్ యూ సార్ పుచ్చబాబు, రామకృష్ణ పుచ్చబాబు పూలాంకృతం చేస్తున్న యూత్ నాయకులు దుర్గి, అలానే చింత రామకృష్ణ వారు కూడా శాలవతో సత్కరించుకుంటున్నారు. హీరయ్య గారు సారిని శాలవతో చాలా ఆనందంగా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం బాధపడ్డాను, కానీ ఈ విధంగా చేస్తారనుకోలేదు. ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ, నా ఆప్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 6 నెలల్లో చాలా చాలా కష్టాలు చూసాం. మా 6 సీనియర్ ఆఫీసర్స్ నాకు చాలా గైడ్ చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు అనే ఇష్యూ, జంగమేష్ పాడు ఇష్యూ, చెలో ఆత్మకూరు అనే విషయం ఒకటి వల్ల రావటం, ఆ టైంలో ఇది స్టేట్ ఇష్యూ కావటం, ఆ టైంలో నా సీనియర్ ఆఫీసర్స్ మమ్మల్ని గైడ్ చేసిన విధానం కానీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక సీఏ గారు అయితే నా దగ్గరే ఉండేటోళ్ళు, అదేవిధంగా డిఎస్పీ సార్ డైరెక్షన్స్ కానీ నాకు ఎంతగానో చాలా ఉపయోగపడ్డాయి. ఏ చిన్న రీమార్క్ రాకుండా చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి మా డిఎస్పీ సారు మరియు మా సీఏ గారు చాలా సహకరించారు. ఇక మా సీఏ గారు అయితే నాకు గురువు గారి లెక్కే, మిమ్మల్ని ఇప్పటికీ చాలా గుర్తుపెట్టుకుంటాను సార్. పెళ్లి కొడుకు చేశారు సార్, అత్తగారు జాగ్రత్త. ఈ దుర్గి గ్రామ ప్రజలను ఎప్పటికైనా సరే, ఇది నా ఫస్ట్ పోస్టింగ్, మిమ్మల్ని విడిచిపోతున్నప్పటికీ మీరు ఎప్పుడు కూడా నా దగ్గర నా మనసులో ఉంటారు. మీరు ఏ టైంలో సరే వచ్చినా కానీ, వర్షాపేట 210లో ఎటువంటి పనున్నా కానీ నా దగ్గర రావచ్చు, నన్ను అడగొచ్చు, నేను చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.